జీవీఎంసీ 73వ వార్డు కవితి రోడ్డు వంటల జంక్షన్ నుంచి వుడా సర్కిల్ టెంపినీ స్కూల్ మీదుగా చిన్న గంటవాడ పుడా రోడ్ జంక్షన్ వరకు ప్రధాన రహదారి దెబ్బతినడంతో రోడ్డు మరమ్మతుల నిమిత్తం సుమారు 5 లక్షల రూపాయలు జీవీఎంసీ నిధులతో పనులను ప్రారంభించారు. శుక్రవారం 73వ కార్పొరేటర్ భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో మరమ్మతుల పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జీవీఎంసీ కమిషనర్ డి శ్రీధర్లు పాల్గొని భూపతిరాజు సుజాతతో కలిసి కొబ్బరికాయలు కట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా రోడ్లు డ్రైనేజీలు సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. కార్పొరేటర్ సుజాత మాట్లాడుతూ నిత్యం వందల కొద్ది వాహనాల రాకపోకలు పాదాచారులతో రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారి గోతులుగా తయారవటంతో వాహనదారులు బాటసారులు అవస్థలు పడుతున్న సమస్య తన దృష్టికి రావటంతో తక్షణమే ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి వివరించటంతో ఎమ్మెల్యే ఆదేశాలతో కమిషనర్ తక్షణమే జీవీఎంసీ కమిషనర్ కు 5 లక్షల రూపాయలు రోడ్డు మరమ్మతుల నిమిత్తం మంజూరు చేశారని తెలిపారు. సోదరమండి, 73వ వార్డు సుజాత గారికి, పెద్దల అమ్మాయి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, సోదరమండ్రికి, సోదరులకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా కొన్ని నమస్కారాలు. మరి కార్పొరేషన్లో 198 వార్డులకు కూడా 5 లక్షల రూపాయలు చొప్పున కార్పొరేటర్ కోరిక మేరకి కమిషనర్ గారు యాక్సెప్ట్ చేసి ఇచ్చేటట్టు ఈ మధ్యలో అకాల వర్షాల వల్ల గోతులు పడిపోయాయి. ఆ గోతుల్లో పడి చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నటువంటి దాన్ని గమనించి కార్పొరేటర్ చెప్పిన మేరకి ఇమీడియట్లీగా దాన్ని రిపేర్స్ నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది. పక్కాగా రోడ్లు కూడా ఈ 2 సంవత్సరాల్లో వేయడం అనేది జరుగుతుంది. ఏ ఒక్క రోడ్లు కానీ అలవాట్లు కానీ ఏది కూడా ఇసుపెట్టే సమస్య లేదు. ఇప్పుడే మరి మొన్ననే స్టీల్ ప్లాంట్లోకి వెళ్ళి మాట్లాడారు నాగిరెడ్డి గారు. ఆయన అమృతస్థాలతో ఇక్కడ కార్యక్రమాన్ని కార్పొరేటర్ సుజాత గారు వీళ్ళందరూ ప్రారంభించడం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు. ఇటు ఒంటిల్లి నుంచి డి ఆకారంలో రాయల్ సెంటర్ అంటే జగ్గు సెంటర్ వరకు కూడా ఇది మంచి రోడ్డు. ఇది వేలాది మంది పోయే పెద్ద రోడ్డు ఇదే. అసలు విశాఖపట్నం మొత్తం కార్పొరేషన్కే 130 అడుగులు రోడ్డు అనేది ఇది ఒకటే. అయితే ఇటువంటి రోడ్డుని ఆయన నాగిరెడ్డి గారు దాని దృష్టిలో పెట్టుకుని 73వ వార్డులో వంటిల్లి సెంటర్లో 5 లక్షలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా శాసనసభ్యులైన తిప్పల నాగిరెడ్డి గారు ఈరోజు శంకుస్థాపన ముఖ్య అతిథిగా వచ్చి ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా నా వార్డు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి కార్యక్రమానికి జయవంశం కలిసినందుకు ధన్యవాదాలు నా వార్డు ప్రజలందరికీ తెలియపరుచుకుంటూ మరమ్మతుల వర్కులకి 5 లక్షల వర్కులతో స్పీడ్గా ప్రతి వార్డులు కూడా అభివృద్ధి కూడా సంసంపదలతో పాటు అభివృద్ధి కూడా ముందుకు సాగుతుందని చెప్పేసి మేము ఆ పార్టీలో ఉన్నందుకు, పార్టీలో కార్పొరేటర్గా ఉన్నందుకు కూడా నేను సంతోషపడుతున్నాను. అభివృద్ధితో పాటు సంసార పథకాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. నవరత్నాలు అంటే నవరత్నాల కంటే డబుల్ ఈరోజు 90% మనకి పథకాలన్నీ వచ్చాయి. ఈరోజు ఇల్లు పట్టాలు కూడా ఈ నెల